ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సి కార్యాలయాల్లో రైతులకు మోటార్లకు రైతు మోటార్లకు మీటర్లు పెట్టే దానిపైన అగైనిస్ట్ గా తెలుగుదేశం పార్టీ రైతు విభాగం తరపున ప్రతి ఎస్సి కార్యాలయాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ వచ్చేసి జోన్ 4 వాళ్ళంతా వచ్చేసి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నాయకులంతా కూడా ఈ రోజు ఎస్సీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతు మీటర్ రైతులకు గాని మోటార్లకు మీటర్లు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే రైతులు ఆ కరెంట్ ఛార్జీ కూడా వచ్చే పొజిషన్ లో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా అల్లాడుతుంటే పూర్వం ఈ గ్యాసులు కూడా అదే విధంగా బ్యాంకులకు అనుసంధానం చేసి దాన్ని సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ఏర్పాటు చేసి ఈ రోజు గ్యాస్ సిలిండర్లకు ఏ విధంగా మోసం చేశారో రాబోయే రోజుల్లో కూడా రైతులకు మోటార్లకు మీటర్లు పెడితే ఈ రోజు శ్రీకాకుళం ఏరియాలో మోటార్లకు మీటర్లు పెట్టడం జరిగింది. 3 HP మోటార్ ఉంటే వాళ్ళకి 5000 రూపాయల దాకా బిల్లు వస్తుంది. 5 HP మోటార్ ఉంటే 7000 నుంచి 7500 దాకా బిల్లు వస్తుంది. దాన్ని ఈరోజు ఎక్స్పెరిమెంట్గా చేసి బిల్లు వస్తుంటే ఆ బిల్లులు రైతు ఖాతాలోకి వేస్తామని చెప్పేసి మభ్యపలుకుతున్నారు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఇది తెలుగుదేశం పార్టీ రైతు విభాగం తరపున రైతు సంఘాలందరినీ కలుపుకుని కూడా మేము నిరసన తెలియజేసేదాన్ని కూడా పెద్ద ఎత్తున మోటార్లకు మీటర్లు పెట్టనీయకుండా ఏ స్థాయి దాకన్నా కూడా మేము కష్టపడి రైతుల పక్షాన నిలబడి మా వింగు పనిచేస్తుందని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో రైతులు ఏ పార్టీకి అనుసంధానంగా ఉంటారో ఆ పార్టీలు రూలింగ్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ ఇప్పుడు ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగేదాకా కూడా రైతు విభాగం తరఫున మేము నిరంతరం శ్రమించి ఖచ్చితంగా కూడా ఈ గద్దె దిగేదాకా మేము నిరంతర పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు ఆ కమిషన్ల కక్కుర్తి కోసమే మీటర్లు బిగిస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు 50 మోటార్లకు 100 మోటార్లకు ట్రాన్స్ఫర్లు ఉండేది. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు విజన్లో ప్రతి 2 మోటార్లకు 3 మోటార్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరనే మీటర్లు ఉంది, దాన్ని పునరుద్ధరించుకొని మీరు ఏమైనా తెఫ్ట్ పోతాం అంటే దాన్ని ఆ మీటర్ల దగ్గర రీడింగ్ తీసుకొని మీరు సరి చేసుకోవాల్సిందిగా కూడా మా రైతు విభాగాల తరఫున మేము మా సూచన కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో రైతులు తిరగబడే రోజులు వస్తుంది. ఇప్పుడున్న పాలకులు రోడ్లపైకి వస్తే కూడా రైతులు తిరగబడి వాళ్ళని రోడ్లపైన రానికుండా కూడా చేసే సందర్భాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంటుంది. అంతదాకా కూడా మేము ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ గారు అంటున్నారు నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికే మేము మోటార్లు వీస్తున్నాము మీటర్లు వీస్తున్నాము అంటున్నారు, ఇది ఎంత అంటే మీది ఇది ఎట్లుందంటే నాణ్యమైన కరెంటుకి మీటర్కి ఏమన్నా సంబంధం ఉందా? మీరు ఏమన్నా ఇప్పుడు మామూలుగా నువ్వు ఏమన్నా బిల్లు ప్రింట్ చేస్తావు, ఆ వస్తువుకు బిల్లుకు సంబంధం ఉంటుందా? ఈ మీటర్ వల్ల నాణ్యత పెరుగుతున్నట్టుగా అంటే నాణ్యత పెరిగేదానికి రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నది, మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎవరన్నా చెప్తే కూడా నమ్మే పరిస్థితుల్లో మీరు మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రధానంగా చెప్పండి, జగన్మోహన్గా చెప్తున్నాం మేము రైతులకు ఎంతో మేలు చేస్తున్నాము, వాళ్ళకు ఆదరణ మేము చూపిస్తున్నాము అంటున్నారు. ఎన్నికల్లో నిన్న హామీలు ఇచ్చారు రైతులకు, వాస్తవంగా అవి నెరవేర్చడం జరిగింది. ఈరోజు ఈ 3.5 సంవత్సరంలో ప్రతి రైతుకు నేను 5.5 వేలు ఇస్తున్నాను, నేను రైతు భరోసా ఇస్తున్నామని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలు కడుతున్నామని చెప్పేసి ఈరోజు దాకా కూడా ఒక 10% కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసేలేదు. దానివల్ల ఏ రైతు కూడా ఒక రైతు కూడా బెనిఫిట్ అయింది లేదు. ఖచ్చితంగా కూడా ఈ ఇంప్లిమెంట్స్ అయితే కావచ్చు, మిగిలిన ఎక్విప్మెంట్స్ అయితే కూడా ఇంతవరకు కూడా ఇండివిజువల్గా ఒక డ్రిప్ కానీ ఒక ఇండివిజువల్ పరికరాలు కానీ ఏ రైతుకు కూడా అందినట్టు మీరు ఎక్కడన్నా చూపిస్తే కూడా మీ రైతు విభాగం తరఫున మీ మీడియా తరఫున మేము ఈ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తాము. ఎక్కడైనా ఒక రైతు బెనిఫిట్ అయినాడంటే ఒక అవకాశం ఏమంటే ఈ రైతులు ఒక వ్యవసాయం పనినే కావున పాడి పైన కోళ్ళ పరిశ్రమ పైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆత్మహత్యలు కొంచెం తగ్గిండది, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పైన అలవాటైనారు కాబట్టి రైతుల ఆత్మహత్యలు లేదు. ఉత్త వ్యవసాయం పైనే ఆధారపడేటటుకుంటే ఈరోజు ఏ రైతు అర్థం రైతులు ఆత్మహత్యలు చేసుకునే పొజిషన్లో ఉంటారు. ఇప్పుడు రాష్ట్రంలో చెప్తున్నారు సార్ జగన్మోహన్ గారు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మేము ఆర్బీఐ కేంద్రాలు పెట్టాము, రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, వాలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తున్నాము అని చెప్పి ఇప్పుడు ఇది పేపర్లేకి మీడియాలోకి ఉంది. కానీ నిజమైన రైతు ఆర్బీఐ ద్వారా కానీ లేదు వీళ్ళు కట్టిన బిల్డింగ్ల వల్ల కానీ బెనిఫిట్ అయిన రైతులు ఎవరున్నా ఉంటే మేము
ఖచ్చితంగా కూడా ఆనందపడతాం ఇదంతా కల్లబొల్లి మాటలు చెప్పి రైతుల్ని ఏమార్చే ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల్ని ఏమార్చేదానికే మెయిన్ గా కూడా ఫస్ట్ ఏమార్చేది రైతును మోసం చేసేది ఎవరంటే పాలకులు ఆ పాలకులు మారితే గాని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేదానికి అతను ఒక్కడే అవకాశం విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన నాయకత్వంలో మేము రైతు వింగ్లో పని చేసేదానికి ముందుకు వచ్చి పని చేస్తున్నాం సార్ ఈ రోజు రైతుల పరిస్థితి పోలీస్ స్టేషన్ దగ్గరైనా పోయినోడి పైన కేసు పెడుతున్నారు రోడ్డు పోయి కేసు ధర్నా చేసినా వచ్చిన ఏదైనా నిరసన వ్యక్తపరిస్తే వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి ఈ పాలన సాగిస్తున్నారు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా ఓటు రూపంలో ఖచ్చితంగా కూడా తెలియజేస్తారు ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు 175 సీట్లకు 175 సీట్లే వస్తామని చెప్పేసి 175 సీట్లకు లో ఒక సీట్ వచ్చినా కూడా మేము ఆశ్చర్యమే ఎందుకంటే 175 సీట్లు తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం।